వ్యవసాయ రంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతనలకు రైతు బంధు విషయంలో అదిరిపై శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఈ నవంబర్ నెలలోనే ఎన్నికల ముందే రైతుల ఖాతాల్లోకి యాసంగి సంబంధించిన రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయనున్నట్లు ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రైతుల శ్రేయస్సు కోసం రైతన్నలకు పెట్టుబడులుగా ఉపయోగపడడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన పథకమే ఈ రైతు బంధు పథకం ఈ పథకం కింద రైతన్నులకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఖాతాల్లో అయితే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ గా అక్టోబర్ నుండే ప్రారంభమైన ఈ యాసంగి సీజన్ ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో వేయడం వలన రైతన్నలకు పెట్టుబడులుగా ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం కేసీఆర్ గారు అయితే వెల్లడించడం జరిగింది అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత పదివేలు ఉన్న రైతు బంధును పదహారు వేల రూపాయలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలిపడం జరిగింది మనకి ఈ యాసంగి సీజన్ కి సంబంధించిన రైతు బంధు డబ్బులు రానున్న వారం రోజుల వ్యవధిలో పడతాయి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందిస్తాను దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని ఆల్మే ట్యాప్ చేసుకోండి అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు అందించే పథకాల గురించి ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ధర పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్మే ట్యాప్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్